దాన్ని గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు పలు చర్యలు చేపట్టింది. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 2024-25లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది. దీనికోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నాం. శిక్షణ అత్యంత ఆధునిక విధానంలో ఇవ్వడంతో పాటు లోకల్ విద్యార్థులకు నెలకి 2,500 రూపాయలు, నాన్ లోకల్ అభ్యర్థులకి 5,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకి 33 కోట్ల రూపాయలు మరియు అషూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశాం. జనవరి 2024లో జరిగిన తబ్లికీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి 2.40 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు 4.43 కోట్ల రూపాయలు ఈ నెలలోనే మంజూరు చేశాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ సంక్షేమం మన రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి వికాసానికి పలు పథకాలని ప్రవేశపెడుతున్నాం. కళ్ళు గీత కార్మికులు తరతరాలుగా తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. కళ్ళు గీసే క్రమంలో వారు తరచుగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు లేదా శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు. అయితే ఈ మధ్య కొత్త సాంకేతికతో గీత కార్మికుల ప్రాణాలు కాపాడే ఒక పరికరం ఐఐటి హైదరాబాద్ వారు తయారు చేశారు. ప్రభుత్వం ఈ పరికరాన్ని పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళ్ళు గీత కార్మికులకి అందజేయాలని నిర్ణయించింది. ఈ కిట్ యొక్క డెమో ఈ మధ్యనే అధికారులు కళ్ళు గీత కార్మికుల సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిశీలించారు. ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాలకు 8 కార్పొరేషన్లని ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కులాలు సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లు మరియు వెల్ఫేర్ బోర్డు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడతాయి. సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలి మరియు సమాన అవకాశాలు పొందాలి. అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అంతేకాకుండా కుల గణన ద్వారా ఒక మంచి మార్పు సమానత్వం వైపు తీసుకొని రావచ్చని మా పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నారు. ఇటువంటి మార్పు తెలంగాణ నుంచి మొదలు కావాలని వారు ఆశించారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల కుల గణన చేపడతామని ప్రకటించింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జీవన ప్రమాణాన్ని సామాజిక ఆర్థిక విద్య మరియు రాజకీయ రంగాల్లో మెరుగుపరచడానికి అనుగుణంగా అనువైన పథకాలు రూపకల్పనకు, నిధులు కేటాయింపులకు ఈ కుల గణన ప్రామాణికం అవుతుంది. మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న సామాజిక న్యాయం మరియు సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ సాధించేందుకు ఈ కుల గణన దోహదం చేస్తుందని మా నమ్మిక. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 9,200 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వైద్య ఆరోగ్యం, ప్రస్తుత ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజా అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు. పైపెచ్చు ఈ రంగం చాలా నిర్లక్ష్యానికి గురైంది. ప్రకటనలకే పరిమితమైన గత ప్రభుత్వం కనీసం ఈ రంగంలో పనిచేసే డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకి సకాలంలో జీతాలు కూడా చెల్లించలేదు. ఉస్మానియా ఆసుపత్రి లాంటి ఘన చరిత్ర కలిగిన సంస్థను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కొత్త మెడికల్ కాలేజీలు సాధించుకొచ్చాం అని చెప్పటం తప్ప వాటికి కావలసిన వనరులు, వసతులు ఏమీ కల్పించలేదు. మా ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం బలోపేతం చేసే దిశగా దానిలో పనిచేసే ఉద్యోగులందరికీ ధైర్యం కల్పించేలాగా వారి వేతన బకాయిలన్నీ
విడుదల చేశాం. మున్ముందు కూడా వారికి ప్రతి నెల సకాలంలో జీతాలు అందించి వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రజాసేవకే వినియోగించేలాగా ప్రోత్సహిస్తాం. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు ఇతర హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తాం. కొత్త మెడికల్ కాలేజీలకి అవసరమైన బోధన బోధనేతర సిబ్బందిని మంజూరు చేశాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6956 మంది నర్సులకి నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చాం. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సార్వజనిక ఆరోగ్య సంరక్షణ యూనివర్సల్ హెల్త్ కేర్ విధానానికి రూపకల్పన చేస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరిచాం. మా ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న 5 లక్షల కవరేజ్ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచాం. అంతేకాకుండా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సల్లో 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20% పెంచాం. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 వ్యాధుల్ని చేరుస్తూ దాని పరిధిని కూడా విస్తరించాం. ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్య సేవలు పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వం ప్రారంభించే ఈ కొత్త డిజిటల్ పద్ధతి వల్ల చెల్లాచెదురుగా అనేక చోట్ల ఉన్న పౌరుని ఆరోగ్య సంబంధ సమాచారం ఒకే చోట లభ్యం అవుతుంది. తద్వారా సులభంగా రోగ నిర్ధారణ చేసి వారికి సత్వరం చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది. అంతేకాక దశల వారీగా దంత, నేత్ర, చెవి, ముక్కు, గొంతు మరియు మానసిక ఆరోగ్య సంరక్షణ వాటికి సంబంధించిన పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. వైద్య మరియు ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో 11,468 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. విద్యుత్ రంగం, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోని వినియోగదారులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి బలమైన విద్యుత్ సంస్థలను గాడిలో పెడుతూ తీవ్ర వేసవ కాలంలో కూడా రోజుకి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ని అందించాం. విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారు. శరవేగంగా పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి